వాట్ ఏ విజన్ బాబ్జీ అంటూ ఒక సరికొత్త ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి గారు చంద్రబాబును ఉద్దేశించి. ఎందుకంటే ఆయన విజన్ను వాట్ ఏ విజన్ అని ఆయన సంబోధించడం వెనక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు కానీ అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ అవన్నీ పరిగణలోకి తీసుకొని, అంటే విద్యుత్ విషయంలో ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇస్తే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన వేసిన సెటైరు, కరెంటు తీగల మీద బట్టలారేసుకోవడం తప్ప ఎందుకు పనికిరావని చెప్పడం, అదే టైంలో సహకార పాల సంఘాలన్నిటికీ దెబ్బ కొట్టి ఆయన హెరిటేజ్ డైరీ పాలను ఆయన డెవలప్ చేసుకున్నారు అని చెప్పి దానికి సంబంధించి, ఇప్పుడేమో బినామీల భూముల కోసం రైతుల తరపున పోరాటం చేస్తున్నట్టు నాటకాలు ఆడుతూ ఈ పోరాటాలు చేయడం, ఇవన్నీ ఆయన సోషల్ మీడియా వేదికగా, ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు ఏవో కామెంట్లు చేస్తూ ఉంటారు, డైరెక్ట్గా ఎవరిని ఎలాగా విమర్శించాలన్నా ఎక్కువ ట్విట్టరే వాడుతూ ఉంటారు కాబట్టి ట్విట్టర్ వేదికగా మరోసారి వాట్ ఏ విజన్ బాబ్జీ అంటూ మొత్తం చంద్రబాబు గారికి సంబంధించిన గతంలో ఆయన మాట్లాడిన మాటలు, ఇప్పుడు చేస్తున్న పనులు ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే సింపుల్గా 4 లైన్లు ఆయన చెప్పాలనుకున్న చెప్పారు. అందుకే వాటే విజన్ బాబ్జీ అంటూ ఆయన ఒక సెటైర్ వేశారు, ఒక రకంగా చంద్రబాబు పేరును వాటే విజన్ బాబ్జీ అంటూ మార్చారు. ఎందుకంటే ఆయన విజన్ 2020 అన్నారు అప్పట్లో, మళ్ళీ ఇప్పుడు మొన్న విజన్ 2029గా చూపించారు. మళ్ళీ ఆయన ఏం చేయబోతున్నారు అనేది, అంటే మళ్ళీ రేపు 2024లో ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలుపొందుతారు, అప్పుడు 29కి తన విజన్ ఏదో చూపిస్తానని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట అది. ఓకే, ఎవరి విజన్ వాళ్ళకు ఉండొచ్చు, తప్పేం లేదు విజన్ ఉండడంలో. అయితే ప్రస్తుతం మొన్న రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్ చెర నుంచి వాళ్ళ జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లోకి వెళ్ళడంతో అక్కడ వాళ్ళని అందరినీ అరెస్ట్ చేశారు. దాన్ని వాళ్ళని విడిపించడానికి జగన్ ప్రభుత్వం ఎలా కృషి చేసిందో తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా చెందిన జాలర్లు కాబట్టి, మత్స్యకారులు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేకే జగన్ ప్రభుత్వం మీద ఏదో ఒక బురద చల్లేందుకు చంద్రబాబు నిత్యం అహర్నిశలు శ్రమిస్తున్నారు అనేది ఎంపీ విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ అన్నమాట. అలాగే నిన్న ప్రారంభమైన పథకం ఏదైతే ఉందో, అమ్మఒడి పథకం చిత్తూరు జిల్లాలో ప్రారంభించేశారు. నిన్న సాయంత్రానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తల్లుల అకౌంట్లలో ప్రభుత్వం వేస్తారన్న 15,000 అందరికీ పడిపోయినాయి, మొత్తం ఈవెన్ అందరికీ పడిపోయినాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అమ్మఒడి దేశానికే ఒక దిక్సూచి కాబోతుంది. దాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి ఈ ఒకే పని మీద కూర్చుని ఉన్నాడు ఆయన, రైతుల తరపున పోరాటం చేస్తున్నానని చెబుతూ ఆ యాజిటేషన్నే, ఆ ఉద్రిక్తతనే రోజురోజుకి పెంచే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప అంతకుమించి వేరే దానికి గురించి ఆలోచించట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాను చేయాలనుకునేది తన షెడ్యూల్ ప్రకారం ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఏదో జరుగుతుందని చెప్పి ఈ పనులన్నీ ఆపుకుని కూర్చోలేదు. ఆయన ముందు ఏదైతే ప్రకటించారో, జనవరిలో ఏ తేదీలకి ఏమేమి చేస్తానన్నారో ప్రజలందరికీ, అవన్నీ చేసుకుంటూ పోతున్నారు. నిన్న ఆ అమ్మఒడి కార్యక్రమం ద్వారా దాదాపు 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ప్రతి సంవత్సరం 6,455 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళే ప్రక్రియ స్టార్ట్ అయింది. నిన్న ఆల్రెడీ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. ఇంకొక దశ కూడా ఉంది, ఎందుకంటే చాలామందికి ఫస్ట్ టైం కాబట్టి కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొంతమంది పేర్లు నమోదు కాలేదు, కొంతమంది అర్హులుగా గుర్తించబడలేదు. వాళ్ళందరి కోసం మళ్ళీ 9వ తేదీ వరకు ఇంకొక 4 రోజుల పాటు ఆ గడువును పొడిగించారు. ఈ 4 రోజుల్లో మళ్ళీ వాళ్ళని పేర్లు నమోదు చేసుకుంటే 2వ విడతలో మళ్ళీ 2వ దశలో వాళ్ళందరికీ కూడా పూర్తిగా డబ్బులు పడే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉపయోగించుకోమని చెప్పి స్టేజ్ మీదే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. సో మొత్తం ఫైనల్గా ఏంటంటే పిల్లలను స్కూల్కి పంపడం ఎవరికీ భారం అనిపించకూడదు, అలాగే విద్యా వసతి దీవెన ఏదైతే ఉందో దాని ద్వారా కూడా హాస్టల్లో చదివించుకునే పిల్లలకు కూడా 20,000 రూపాయలు 2 పదుల రూపంలో 20,000 రూపాయలు ఏడాదికి ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇవన్నీ చూసి వారం లేక చంద్రబాబు కావాలని బురదజల్లే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు. అందుకే వాటే విజన్ బాబ్జీ అంటూ ఆయన అభివర్ణిస్తూ ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు. మరి దాని మీద ఆయన ఏమైనా స్పందిస్తారా ఏంటనే చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.